హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ ఆఫీసర్స్ పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అండి. ఈ పేపర్ని మనకు పిఆర్ రెడ్డి పబ్లికేషన్స్ అండ్ వ్యోమ డాట్ ఇంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వ్యోమ డాట్ ఇంటి వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ మీ ఎగ్జామ్స్ కావాలనుకుంటే వ్యోమ డాట్ ఇంట్ని ఒకసారి సైట్ని విజిట్ చేయండి. ఇది పార్ట్ 1 వీడియో అండి. ఇక్కడ మనకు 1 to 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మెథడ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక సహజ సంఖ్య ఏ యొక్క తర్వాత సంఖ్య ఎస్ ఆఫ్ ఏ అయితే ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకు వాల్యూ అడగట్లేదండి. సో ఇక్కడ సమ్ ఫంక్షన్ డిఫైన్ చేశాడు, ఈ దీని విలువ ఎంత అని అడగట్లేదు. దానికి ఈక్వల్ ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ 4 ఈక్వల్ ఫంక్షన్ ఏంటో మనం దాన్ని ఫైండ్అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ఒక నంబర్ సహజ సంఖ్య అని చెప్పిస్తాడు. సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ 3ని తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 3. సో ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 3. ఎస్ ఆఫ్ 3 అంటే దాని తర్వాత సంఖ్య అని దాన్ని ఆన్సర్. సో ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు మనకి 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, విచ్ మీన్స్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 7 వస్తుంది. సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఏ ఫంక్షన్ వాల్యూ అయితే 7 వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ మనకి ఏం లేదు. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు మనం 3 తీసుకున్నాం, కాబట్టి ఎస్ ఆఫ్ 3 ప్లస్ 4 ఎస్ ఆఫ్ 7. ఎప్పుడైతే ఎస్ ఆఫ్ 7 ఉంటుందో దాని వాల్యూ ఒక నెంబర్ ఎక్కువ అంటే 8. సో మనకి ఇక్కడ 7కి 8 అవడం జరిగింది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అండి. సో ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ తప్పు. సో సెకండ్ ఆప్షన్, ఇక్కడ మైనస్లో ఫంక్షన్ ఉంది. సో మనం మైనస్లో చేస్తే కూడా వాల్యూ తగ్గుతుంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ మైనస్ 1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 మైనస్ 1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 అంటే 4 మైనస్ 1, ఎస్ ఆఫ్ 7 మైనస్ 1, ఎస్ ఆఫ్ 7 అంటే 8 మైనస్ 1 అంటే 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే అది ఆప్షన్ నెంబర్ 3. ఈ ఫంక్షన్కి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ మైనస్ 1 అనే ఫంక్షన్ అనేది ఈక్వల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఎప్పుడు ఆ ఫంక్షన్ అనేది తర్వాత సంఖ్యగా డిఫైన్ చేసినప్పుడు. సో ఇక్కడ నిర్వచనం బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుందండి. ఒక మీన్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవి నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మనం తీసుకొని ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్థాన విలువల విధానాన్ని సంఖ్యామానంలో ఉపయోగించిన మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త. సో మనకి ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ స్థాన విలువలు అంటే ఏందో తెలియాలండి. సో స్థాన విలువలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 323 అనే నెంబర్ తీసుకుంటే, ఇక్కడ 3 అనే పొజిషన్ ఒకట్ల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 2 అనే పొజిషన్ పదుల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 3 అనే పొజిషన్ వందల స్థానాన్ని చూపిస్తుంది. సో ఆ విధంగా మనకి పైన పెరిగిన కొద్ది నెంబర్స్ పెరుగుతుంటాయి. సో వందల స్థానం అంటే ఇక్కడ 3 వాల్యూ ఎంత అంటే 300 అండి. ఇక 2 వాల్యూ 20, ఈ 3 వాల్యూ ఓన్లీ 3 ఒకట్ల స్థానం, కాబట్టి 3 × 100 300, 2 × 10 20, 3 × 1 3. ఈ మొత్తం సమ్ చేసినప్పుడు మనకి 323 వస్తుందండి. సో నెంబర్ అనేది ఈ విధంగా డిఫైన్ అవుతుంది. ఈ పద్ధతిని మనం స్థాన విలువల పద్ధతి అంటాం. ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి భాస్కరాచార్యుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 1/5, 1/3, 1/2 వంతు 15కు సమానమైన ఆ సంఖ్య ఎంత? సో ఇప్పుడు ఆ తెలివని సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/5 హాఫ్ అంటే ఇంటూ అండి, 1/3 హాఫ్ అంటే ఇంటూ, 1/2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 15 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 × 3 15, 15 × 2 30, 15 × 30, 15 × 3 = 45, పక్కన 0. సో ఆన్సర్ ఈస్ 450. ఆన్సర్ ఈస్ 450. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమబిన్యం యొక్క విలువ ఎల్లప్పుడు ఏమవుతుందో చెప్పాలి. ఇప్పుడు అంటే ఈ విషయం చేయాలంటే, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి క్రమభిన్నం అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమభిన్నం అంటే మీనింగ్ తెలియాలి. భిన్నాలు 2 రకాలు. భిన్నం అంటే యాక్చువల్గా మనం ఎక్స్ బై వై రూపంలో ఉంటే దాన్ని భిన్నం అని చెప్పంటాం.
సో ఇది క్రమభిన్నం, అపక్రమభిన్నం రెండు రకాలుగా ఉంటాయి. క్రమభిన్నము, అపక్రమభిన్నం. క్రమభిన్నం అంటే పైన ఉండేదాన్ని మనం లవం అంటాం, కింద ఉండేదాన్ని హారం అంటాం. సో లవం విలువ చిన్నగా ఉండి హారం విలువ పెద్దగా ఉంటుందని మనం క్రమభిన్నం అంటాం. అంటే పైన చిన్న వాల్యూ ఉండాలి, కింద పెద్ద వాల్యూ ఉండాలి. అలా కాకుండా లవం విలువ పెద్దగా ఉండి హారం విలువ చిన్నగా ఉంటుందని మనం అపక్రమభిన్నం అంటాం. సో ఈ కేసులో మనకు కావాల్సింది క్రమభిన్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రమభిన్నం 2/3 తీసుకుందాం, విచ్ ఈజ్ ఇంప్లైస్ 2 అనేది చిన్నది 3 కంటే. సో దీని వాల్యూ మనకు ఎప్పుడు కూడా 0.something వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే 0.something వస్తుంది, అంటే ఒకటి కంటే తక్కువ రావడం జరుగుతుంది. క్రమభిన్నానికి ఎప్పుడైనా సరే ఒకటి కంటే తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా అపక్రమ భిన్నానికి వెళ్ళినప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మనకి క్రమభిన్నం కాబట్టి దాని విలువ వెళ్ళినప్పుడు కూడా ఒకటి కంటే తక్కువ. ఇఫ్ ఒకవేళ అపక్రమ భిన్నం అడుగుంటే దాని ఆన్సర్ ఒకటి కంటే ఎక్కువ అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి x 7:1 అయితే ఆ సంఖ్యల నిష్పత్తి ఎంత? సో సంఖ్యల నిష్పత్తి ఇవ్వలేదు మనకి, సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి ఇచ్చాడు. సో సంఖ్యల్ని మనం x, y అనుకుంటే వాటి మొత్తము అంటే x+y / x-y ఇచ్చాడు, =7/1 అని చెప్పి మెన్షన్ చేశాడు. 7+1 ఇక్కడి నుంచి మనకి సంఖ్యల మొత్తము x+y = 7 తీసుకోవచ్చు, సంఖ్యల భేదము x-y = 1 తీసుకోవచ్చు సింపుల్గా. సో yy గెట్ క్యాన్సిల్, 2x = 8, x = 4 వస్తుంది. ఎప్పుడైతే x విలువ 4 వస్తుందో ఈక్వేషన్ నెంబర్ 1 రాసినప్పుడు 4+y = 7, y = 7-4 = 3. సో మనకి x, y వాల్యూస్ అనేవి 4, 3 వస్తున్నాయి. సో మనకు అడిగింది నిష్పత్తి కాబట్టి 4:3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏడు వరుస సహజ సంఖ్యల సగటు 7 అయినా వాటి వర్గాల సగటు ఎంత? సో ఇక్కడ మనకి సహజ సంఖ్యలు అంటే ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి, వరుస సహజ సంఖ్యలు అంటే ఏవైనా తీసుకోవచ్చు మనం. సో వరుస సహజ సంఖ్యల సగటు మెన్షన్ చేశాడు. సగటు అనేది ఇచ్చినప్పుడు వరుస అనేది కీవర్డ్ అండి, అంటే సీక్వెన్స్ నెంబర్స్కి కీవర్డ్. సీక్వెన్స్ అంటే ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు, అండ్ కంటిన్యూస్గా యాడ్ అయితే ఫర్ +2, +2, +2 ఆర్ +3, +3, +3 అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకే విధంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే విధానాన్ని వాడచ్చు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సహజ సంఖ్యలు అండ్ వరుస సహజ సంఖ్యలు కాబట్టి 7 పొజిషన్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 పొజిషన్లో సగటు అని ఇచ్చినప్పుడు ఈ సగటు అనేది వరుస సహజ సంఖ్యలకు ఎప్పుడైనా సరే మిడిల్ నెంబర్ సగటు అవుతుంది. సో ఇది 7 సహజ సంఖ్యలు కాబట్టి ఒకటి అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 8, 9, 10, 6, 5, 4 రావడం జరుగుతుంది. సో ఇవి సంఖ్యలు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వరుస సంఖ్యలు తెలిసిపోయినాయి తర్వాత వాటి వర్గాల సగటు అడుగుతున్నాడు. వాటి వర్గాల సగటు కావాలి మనకి. సో వర్గాల సగటు అంటే 4² = 16, 5² = 25, 6² = 36, 7² = 49, 8² = 64, 9² = 81, అండ్ 10² = 100. సో ఇప్పుడు వీటికి సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తము బై రాష్ట్ర సంఖ్య మొత్తము చేద్దాం. 6+5 = 11, 6+6 = 26, 6+6 = 26, 11+6 = 30, 31 3+8 = 17, 17+11 = 24, 24+6 = 27, 1+2 = 3. సో మనకి మొత్తం 371 వచ్చింది. సగటు కావాలి కాబట్టి రాష్ట్ర సంఖ్య 7 ఉన్నాయి మొత్తం. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు 7 = 35, 2 = 21, 21 = 7. సో సగటు అనేది 53 అది వస్తుంది. సో సగటు అనేది 53. సో రాష్ట్రాల మొత్తము బై రాష్ట్ర సంఖ్య అంటే సగటుకు ఫార్ములా. సో అది కావాలంటే ఫస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసినాం, వాటి వర్గాలు అడిగింది కాబట్టి వాటి వర్గాలు తీసుకుంటున్నాం, వాటికి సగటు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 53 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 25చే భాగించగా భాగఫలం 20 మరియు శేషం 10 వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో ఆ సంఖ్య తెలియని సంఖ్యని మనం ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ని 25చే భాగించగా భాగఫలం 20 శేషం 10 వచ్చింది. అంటే మనం ఏదో ప్రాసెస్ చేస్తే మనకి శేషం అనేది 10 రావడం జరుగుతుంది. సో ఆ నంబర్ ఎంత అని అడుగుతుంది. ఇది రావాలి అంటే భాగఫలం ఇంటూ విభాజకం 25 × 20 + 10. సో x = 25 × 20 + 10 అంటే దీన్ని ఇది ఇంటూ చేసి ప్లస్ రిమైండర్ యాడ్ చేస్తాం మనం. x = 25 × 20 500 + 10
x = 510. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను వేరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 3, అదే సంఖ్యను మరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 4, ఆ రెండు సంఖ్యల మొత్తమును అదే సంఖ్యచే భాగించగా శేషం 1 వస్తే విభాజకం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే శేషాలను కలపాలండి. ఇక్కడ శేషం 3 ఇస్తున్నాడు, ఇక్కడ శేషం 4 ఇస్తున్నాడు, అంటే 3 + 4 ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఏ నెంబర్తోటి 7ని భాగిస్తే శేషం 1 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు వచ్చిన 7ని ఈ క్రింది వాటిలలో ఏ నెంబర్తో భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4తో భాగిస్తే, ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది కాబట్టి 7/4 చేస్తే మనకు రిమైండర్ శేషం అనేది 3 వస్తుంది. మనకు కావాల్సింది 1 రావడం. సో మనకు కావాల్సింది 1 రావడం, ఇక్కడ వచ్చింది 3. సో ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/5 చేస్తే రిమైండర్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 1 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/6 చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. అంటే మనకు కావాల్సింది మ్యాచ్ అంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 3, ఆన్సర్ 6. సో 7/8 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? శేషం 0 వస్తుంది. ఇక్కడ శేషం 0 అని ఇచ్చినప్పుడు మనం 7 తీసుకుంటాం. సో మనకు అడిగిన శేషం 1 కాబట్టి ఆన్సర్ అనేది 6 వస్తుంది. సో దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ రెండు శేషాలని కలపడం. కలిపినప్పుడు ఒక నెంబర్ వస్తుంది, అదే నెంబర్ను సంఖ్యల మొత్తంను అదే సంఖ్యతో, అంటే విచ్ మీన్స్ మళ్ళీ ఏ నెంబర్తో ఏదో భాగిస్తున్నామో దానితోటి చేసినప్పుడు శేషం 1 రావడం. సో ఇది క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 101 నుండి 799 వరకు గల బేసి సంఖ్యల మొత్తము. ఇక్కడ 101 అంటే 101 నుంచి స్టార్ట్ అవుతుంది, 799 వరకు గల బేసి సంఖ్యలు అంటే నెక్స్ట్ బేసి సంఖ్య 103, 105 + 799 = what? ఇది క్వశ్చన్. సో ఇంత పెద్ద సమ్ అనేది మనం చేయలేము డైరెక్ట్గా. సో అటువంటి వాటికి ఫార్ములాస్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అందులో ద బెస్ట్ ఫార్ములా ఈజ్ n/2a + l. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ సహజ సంఖ్యలు వాస్తవ మన నెంబర్ సిస్టమ్స్ పైన ఎక్స్ప్లెయిన్ చేసినాం, మన విద్య ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో అది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ చూస్తే మీరు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ పైన ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా చేయగలరు. సో కావాలంటే ఒకసారి మీరు ఆ లింక్ చూసుకోవచ్చు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏమో 101 నుండి 799 వరకు సమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో బేస్ సంఖ్యలు కాబట్టి ఓకే. సో n/2a + l ఈ ఫార్ములాలో ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం, మరి ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇట్లా 1, 2, 3 మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి, అంటే పదాల సంఖ్యను ఎంతో చూపిస్తాం. ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం. ఇక్కడ పదాల సంఖ్య కావాలంటే ఇక్కడ మనకి 799 అంటే 800 లోపు గల బేసి సంఖ్యలు ఎన్ని అంటే 400 బేస్ సంఖ్యలు ఉంటాయి, 400 సరసంఖ్యలు ఉంటాయి. మనకు కావాల్సిన బేసి సంఖ్యలు కాబట్టి 400 బేస్ సంఖ్యలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ మనకు స్టార్టింగ్ విత్ 0 కాదు, 101 నుంచి అడిగాడు, అంటే 0 నుంచి 100 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి, 50 బేస్ సంఖ్యలు ఉంటాయి. 0 నుంచి 100 వరకు 50 బేస్ సంఖ్యలు ఉంటాయి. ఇవి మనం వాటి నుంచి తీసేయాలి, ఎందుకంటే మనకు అడుగుతుంది 101 కాబట్టి ఇక్కడ మనకి 350 రావడం జరుగుతుంది. సో మనకు 0 నుంచి 100 వరకు 350 బేస్ సంఖ్యలు ఉంటాయి. సో 350 అనేది ఎన్ని కావడం జరుగుతుంది. n = 350 / 2 a + l 101 + 799. సో 350 / 2 101 + 799, 1 యాడ్ చేస్తే 800 + 100 యాడ్ చేస్తే 900, 2 1 = 245 పక్కన 0. సో 35 0 × 45 0, అంటే మీన్స్ 350 × 450. దానికోసం మనం 45 × 35 చేసేసి 00 యాడ్ చేద్దాం. 5 5 = 25, 5 4 = 20 + 2 = 22, 5 5 = 15, 5 4 = 13 = 12 + 1 = 13, 5 7 5 1. ఈ పక్కన 2 0s ఉన్నాయి కాబట్టి 2 0s యాడ్ చేస్తే సరిపోతుంది, అంటే మనకి 1575 00 వస్తుంది, 1517 00 ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఉపయోగపడుతున్న ఫార్ములా ఏంటంటే n/2 + a + l. n/2 × a + l, n/2 అంటే పదాల సంఖ్య, ఏ అంటే మొదటి పదం, ఎల్ అంటే చివరి పదం. నెక్స్ట్ క్వశ్చన్, 200 మరియు 600 మధ్యలో గల సరి సంఖ్యల మొత్తము. సో సేమ్ క్వశ్చన్ అండి, కొంచెం కండిషన్ బేస్ మీద ఇచ్చాడు, ఇక్కడ మధ్యలో అని ఇచ్చాడు, అది కండిషన్. సో ఫస్ట్ మనకి 0 to 600 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, 300 ఉంటాయి. అందులో 0 నుంచి 200 వరకు ఎన్ని ఉంటాయి, 100 ఉంటాయి. సో మనకు రిమైనింగ్ 200 వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకు 200 అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి, 202 నుంచి
600 వరకు ఉంటాయి. అంటే ఇక లాస్ట్ నెంబర్ 598. ఇట్లా మన నంబర్స్ వస్తున్నాయి. కానీ వాడు ఏమడుగుతున్నాడంటే మనని 200 నుండి 600 మధ్యలో కాగల. సో 200 మనం ఇంక్లూడ్ చేయొద్దు, 600 కూడా ఇంక్లూడ్ చేయొద్దు. అంటే రిమైనింగ్ క్వశ్చన్ మనకి వీటి మొత్తం కనుక్కోవాలి. వాటి మొత్తం అంటే నంబర్ ఆఫ్ పదాలు, ఇవి 200, అలాగే ఒక పదం తీసేసిన అంటే 199 పదాలు ఉంటాయి. ఎన్ ఈక్వల్ టు 199. సో ఫార్ములా ఎన్ బై 2 ఏ ప్లస్ ఎల్. ఎన్ అంటే 199 బై 2 ఏ ప్లస్ ఎల్. ఏ అంటే మొదటి పదం 202, చివరి పదం 598. 199 బై 2 రెండు యాడ్ చేస్తే 700 ప్లస్ 200 900. ఆరు వందలు ప్లస్ 800 సారీ 2 ones 2 400. సో 4 into 9 36, 4 into 9 36 ప్లస్ 3 39, 4 into 1 4 plus 3 7, పక్కన 00 అంటే 796 hundreds. 796 hundred ఆప్షన్ నెంబర్ 3. అంటే ఇక్కడ అగైన్ కూడా ఆప్షన్ అనేది 3 రావడం జరుగుతుంది. సో ఇటువంటి అన్ని కూడా నెంబర్ సిస్టమ్స్ పైన క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్స్ పైన ఫోకస్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుంచి 50 వరకు గల వర్గాల మొత్తం, సంఖ్యల మొత్తం కాదు వర్గాల మొత్తం. వర్గాలంటే 1 నుంచి 50 లోపల ఎన్ని వర్గాలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక వర్గం, 4 అనేది ఒక వర్గం, 9 అనేది ఒక వర్గం. సో అంటే 1 square 1 2 square 4 3 square 9 4 square 16 5 square 25 6 square 36 and 7 square 49. అంటే 50 లోపు మనకి మొత్తం 7 పదాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7 పదాలు ఉంటాయి. అడుగుతున్న ఫార్ములా ఏంటి? వర్గాల మొత్తం అంటే 1 square plus 2 square plus 3 square plus, వీటి మొత్తం చేయాలి ఇప్పుడు మనం. 1 square plus 2 square plus 3 square plus ... 7 square, అంటే ఎన్ ఈక్వల్ టు 7. దీని ఫార్ములా మనకి మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n plus 1 by 6 అనే ఫార్ములా వాడతాం. మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తం, అదే మొదటి సహజ సంఖ్యల మొత్తము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 by 2, ఇది సహజ సంఖ్యల మొత్తం, ఇదేమో వర్గాల మొత్తం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వర్గాల మొత్తం కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 into 2n plus 1 by 6 అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఎన్ని వాల్యూ? 7 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి 7 పదాలు ఉంటాయి, 50 లోపు పరిపూర్ణ వర్గాలు 7 ఉంటాయి కాబట్టి. 7 into 7 plus 1 into 2 into 7 14 plus 1 into 1 by 6, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 into 8 into 15 by 6. 2 3 ones 3 5 5 into 4 20 20 into 7 140 20 into 7 140. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 140 రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 వరుస సంఖ్యల వర్గాల మధ్య భేదం 77 అయినా ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది? 2 వరుస సంఖ్యలు అని చెప్పి ఇచ్చాడు. సో సంఖ్యలు తెలియనప్పుడు మనం వరుస సంఖ్యలు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. వాటి వర్గాల భేదం అడుగుతున్నాడు. అంటే వర్గాలం అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. భేదము అని ఇచ్చినప్పుడు పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ చేయాలి. పెద్ద నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 77 ఇచ్చాడు. సో ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 77. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సల్, 2x plus 1 ఈక్వల్ టు 77, విచ్ ఈస్ ఈక్వల్ టు 2x = 76, విచ్ ఈస్ ఈక్వల్ టు x = 38. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 38 వస్తుంది. అంటే మొదటి పదం 38, రెండవ పదం 39, రెండింటిలో పెద్ద నెంబర్ ఎంత? 39 అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. సో ఇది ఒక విధానం. ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అంటే మనకు వర్గాల మీద గ్రిప్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 3 square తీసుకుందాం. 3 square అంటే 9, 4 square అంటే 16, వీటి డిఫరెన్స్ ఎంత అండి? 7. ఈ 7 అనేది 3 plus 4 అన్నమాట. 3 plus 4 = 7, దీనికి సమానం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 square 25, 6 square 36, ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 11 వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది 5 plus 6 11కి సమానం. సో అలా పెద్ద నెంబర్ 6 చిన్న నెంబర్ 5 అని చెప్పి డిసైడ్ కావచ్చు. అంటే ఈ నెంబర్లో 2 వరుస సంఖ్యలు ఏంటి? 5 plus 6, వాటిలో పెద్ద పదం 6 చిన్న పదం 5. ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్న ఇది వర్కౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 square 144, 13 square 169, ద డిఫరెన్స్ ఈజ్ 25,
ఆ 25 అనేది 12 ప్లస్ 13తో వస్తుంది. సో వరుస సంఖ్యలని యాడ్ చేసినప్పుడు అంటే 12 ప్లస్ 13 చేస్తేనే 25 వస్తుంది. వరుస సంఖ్యలో ఇంపార్టెంట్. సో ఇక్కడ వరుస సంఖ్యలు కాబట్టి పెద్ద నెంబర్ 13, చిన్న నెంబర్ 12. సో మనకి ఎటువంటి వేరే మెథడ్ అవసరం లేదు, ఈ మెథడ్ ద్వారా కూడా ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ అప్లికేబుల్ చేసినప్పుడు 77 అనేది ఏ రెండు వరుస సంఖ్యలు అంటే 38, 39 కూడినప్పుడు మనకి 77 వస్తుంది. అందులో పెద్ద సంఖ్య 39 తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అకర్ణే సంఖ్యలో హారం లవం కంటే 3 ఎక్కువ, లవానికి 7 కలిపిన, హారానికి 2 తగ్గించిన, దాని విలువ 2 అయితే అకర్ణీయ సంఖ్య ఎంత? సో అకర్ణీయ సంఖ్య రూపం ఎలా ఉంటుంది? ఎక్స్ బై వై. ఇందులో దీన్ని లవం అంటాం, దీన్ని హారం అంటాం. సో ఇక్కడ హారం అనేది లవం కంటే 3 ఎక్కువ, హారం ఈక్వల్ టు లవం కంటే 3 ఎక్కువ, ఇది కండిషన్ ఇచ్చాడు. వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు, లవానికి 7 కలిపిన, లవానికి 7 కలిపిన, మరియు హారానికి 2 తగ్గించిన, హారం నుంచి 2 తగ్గించిన, దాని విలువ 2కు సమానం అయిన అకర్ణీయ సంఖ్య విలువ ఎంత? సో ఎక్స్ బై వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన కండిషన్ మొత్తం ఈ క్వశ్చన్ రాస్తున్నాను నేను. లవం హారం లవం కంటే 3 ఎక్కువ, హారం లవం కంటే 3 ఎక్కువ, లవానికి 7 కలిపిండు, హారానికి 2 తీసేసిండు, దాని విలువ 2కు సమానం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 7 బై వై అంటే మనం ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్ ప్లస్ 3 రాసుకోవచ్చు. మైనస్ 2 ఈక్వల్ టు 7, ఎక్స్ ప్లస్ 7 బై ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 7. క్రాస్ మల్టిప్లికేషన్లో ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ని తీసుకెళ్తే 2x మైనస్ xx అవుతుంది. 7 మైనస్ 2 5. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? మనకి 5 రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ 5 వచ్చినప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది? 5 ప్లస్ 3, విచ్ ఇస్ ఈక్వల్ టు 8. 5 ప్లస్ 3, విచ్ ఇస్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ బై వై ఈక్వల్ టు 5/8 అనేది కంప్లీట్ ఆన్సర్. సో 5/8 అనేది కంప్లీట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూడు వరుస సరి సంఖ్యల మొత్తం 60లో 3/4 వంతుకు కంటే 15 తక్కువ. మూడు వరుస సరి సంఖ్యల మొత్తం 60లో 3/4 వంతు కంటే 15 తక్కువైనా వాటిలో మధ్య సంఖ్య ఏది? సో ఇక్కడ మళ్ళీ ఒక కీవర్డ్ కనబడుతుంది మనకి, వరుస సరి సంఖ్యలు. వరుస సరి సంఖ్యల మొత్తం ఇచ్చాడు, మొత్తం 60, మొత్తం 60లో 3/4 వంతుకు 15 తక్కువ. ఫస్ట్ మనం 60లో 3/4 వంతు కనుక్కుందాం. 60లో 3/4 అంటే 4 × 15 = 45. దీనికంటే 15 తక్కువ, దిస్ ఇస్ ఈక్వల్ టు 30. ఈ 30 అన్నది ఏంది? మూడు వరుస సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల మొత్తం వచ్చింది, ఇది మొత్తం. మనకు సగటు తీసుకుందాం. సగటు ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనం? 30/3. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 30 మొత్తము బై సంఖ్య ఈక్వల్ టు 10 వస్తుంది. ఇది సగటు. సో ఇక్కడ మనకి వరుస సరి సంఖ్యలు అంటే 3 నెంబర్స్ రాసుకోండి, 1, 2, 3. ఫస్ట్ మెథడ్ చేసినాం మనం. సో ఇందులో సగటు అనేది మిడిల్ నెంబర్కి సమానం ఎప్పుడైనా సరే, ఎందుకంటే వరుస సరి సంఖ్యలు, వరుస బే సంఖ్యలు, వరుస సహజ సంఖ్యలు ఎలా ఇచ్చినా సరే మధ్యలో నెంబర్ సగటుకు సమానం. 3 కాబట్టి మిడిల్లో ఇది ఉంటుంది కాబట్టి ఇది సగటు అవుతుంది. సో మీది సరి సంఖ్య 2, 8, కింది సరి సంఖ్య 12. ఇప్పుడు మనకు అడిగింది చిన్నదైతే ఆన్సర్ అవుతుంది, పెద్ద నెంబర్ ఏదంటే ఇది, మిడిల్ నెంబర్ అంటే ఇది. సో ఇక్కడ క్వశ్చన్ చదువుతాం. ఇప్పుడు వాటిలో మధ్య సంఖ్య, మధ్య సంఖ్య అంటే మిడిల్ టర్మ్, ఆన్సర్ ఈస్ 10. ఒకవేళ పెద్ద సంఖ్య అంటే 12, చిన్న సంఖ్య అంటే 8 అని చెప్పి ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలోని 1/5 వంతుకు వేరొక సంఖ్యలోని 5/8 వంతును సమానం. మొదటి సంఖ్యకు 35 కూడితే అది రెండవ సంఖ్యకు 4 రెట్లు అయినా మొదటి సంఖ్య ఎంత? సారీ, రెండవ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక సంఖ్యలోని 1/5 వంతు, ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే 1/5 వంతు అంటే x × 1/5, విచ్ మీన్స్ x/5. ఇది రెండవ సంఖ్యలోని వేరొక సంఖ్యలోని 5/8 వంతుకు సమానం. వేరే సంఖ్య వై అనుకుంటే 5/8 వంతు అంటే 5y/8, క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x = 5×5 = 25, 8x - -25y = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకొక ఈక్వేషన్ ఏమంటుండు, మొదటి సంఖ్యకు 35 కూడితే, మొదటి సంఖ్య ఎక్స్ దానికి 35 కూడితే
అది రెండవ సంఖ్యకు నాలుగు రెట్లు ఉంటుంది. అది అనేది రెండవ సంఖ్యకు నాలుగు రెట్లు ఉంటుంది అంటే 4 ఇంటూ y. సో సింపుల్గా వేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎక్స్ మైనస్ 4y ఈక్వల్ టు -35, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 8x ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8x అలాగే పెడుతున్నాం. అండ్ -25 y ఈక్వల్ టు 0, ఫస్ట్ ఈక్వేషన్. మనకు అడుగుతుంది మొదటి సంఖ్యన రెండో సంఖ్యన చూసుకోవాలి. ఇక్కడ రెండవ సంఖ్య అడిగింది కాబట్టి మొదటి సంఖ్యను ఎలిమినేట్ చేయాలి. మొదటి సంఖ్య అంటే x అండి. xను తీసేయాలంటే ఇక్కడ 8x ఉంది, ఇక్కడ x ఉంది. సో మనం మొత్తం ఈక్వేషన్ని 8తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 8x -8 × 4 -32y, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 × 5 35 కదా. 8 × 5 చేసినప్పుడు 40 అంటే 4 చాతన వస్తుంది 0. 8 × 3 = 24 + 4 -28 అంటే -228 వచ్చింది. ఇప్పుడు సైన్స్ డిఫరెంట్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. సో 8x క్యాన్సల్, 25 32, -25 + 32 అంటే +7y ఈక్వల్ టు +280. అప్పుడు y ఈక్వల్ టు 280/7 అంటే y ఈక్వల్ టు 40. సో y అనేది 40 రావడం జరిగింది. సో 40 అనేది ఆప్షన్ నెంబర్ వన్. అంటే క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదవడం ఇంపార్టెంట్, ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ రాయడం చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ కరెక్ట్ రాస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా సింప్లికేషన్ చేయడం మన స్పీడ్ పైన ఆధారపడుతుంది. సో ఏ క్వశ్చన్ అయినా సరే విత్ ఇన్ 1 మినిట్ లోపల చేయొచ్చు. క్వశ్చన్ చదవచ్చు, అర్థం చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ దానికి చాలా బాగా ప్రాక్టీస్ అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నయమండి. మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే తక్కువ టైం లోపల మనకున్న 90 మినిట్స్ 100 మినిట్స్ లోపల ఎక్కువ మోడల్స్ పేపర్ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ క్వశ్చన్, xyz అను మూడు సంఖ్యలలో xy ఈక్వల్ టు 960/50, xz ఈక్వల్ టు 95625, మరియు రెండు సంఖ్య మరియు y z కంటే ఒకటి ఎక్కువ అయిన z వాల్యూ ఎంత? సో ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గా రాద్దాం ఒకసారి. xy ఈక్వల్ టు 960/50 అండ్ xz ఈక్వల్ టు 95625. y కంటే z అనేది ఒకటి ఎక్కువ అంటే y మైనస్ z ఈక్వల్ టు 1. ఇది ఒక కండిషన్, ఇవి రెండు కండిషన్స్. అయితే మనకు అడుగుతున్న వాల్యూ z వాల్యూ ఎంత అని అడిగాడు. సో z కావాలంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని మైనస్ చేద్దాం. మైనస్ చేసినప్పుడు x కామన్ వస్తుంది, y మైనస్ z విచ్ ఈజ్ ఈక్వల్ టు 960/50 ఇది మైనస్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనకి 50 - 25 25, 60 - 56 4, అండ్ 9 - 9 0. సో x(y - z) = 425 వచ్చింది. బట్ y - z = మనం ఎంత రాసుకోవచ్చు అంటే 1 రాసుకోవచ్చు. అంటే x(1) = 425 వస్తుంది. x(y) = x(1) = 425, విచ్ మీన్స్ x = 425. ఎప్పుడైతే మనకు x వాల్యూ వచ్చిందో, మనకు అడిగింది z వాల్యూ కాబట్టి ఈ ఈక్వేషన్లో xని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 425 × z = 9695625. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 425 టేబుల్ డైరెక్ట్గా రాని సందర్భంలో డైరెక్ట్గా చేసిన ప్రాబ్లం లేదు. 425 2 - 825 2 - 850 వస్తుంది. 425 2 - 850 వస్తుంది. సో రిమైనింగ్ 106 వస్తుంది. పక్కన 2 ఉంది కాబట్టి, ఎందుకంటే 106 425 పోదు కాబట్టి పక్కన 2 ఉన్నప్పుడు 2 తీసుకుంటున్నా. అగైన్ మళ్ళీ 425 2 అంటే 850 తీసేస్తే రిమైనింగ్ ఇలాగని 2 1. టూ వన్ టూ పక్కన ఫైవ్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి 425 ఇంకా లాస్ట్ ఒక 5 ఉంది కాబట్టి 5 తోటి చేస్తే 425 5 చేసినప్పుడు 5 5 25 5 2 10 + 2 12 520 and 21. సో 21 25 మ్యాచ్ అయింది కాబట్టి 225. సో ఆన్సర్ ఈస్ 225. జెడ్ ఈక్వల్ టు 225 ఆన్సర్ రావడం జరుగుతుంది. జెడ్ ఈక్వల్ 225 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య నుంచి 48 తీసివేయగా ఆ సంఖ్య 1/3 వంతు అవుతుంది, అయినా ఆ సంఖ్యలో 2/3 వంతు ఎంత? ఒక సంఖ్య నుంచి 48 తీసివేయగా, సో నంబర్ని మనం x అనుకుంటే, x - 48 చేస్తే ఆ సంఖ్యలో 1/3 వంతు అంటే x/3 అవుతుంది. అయితే x వాల్యూ అడగట్లేదు, xలో 2/3 వాల్యూ అడుగుతున్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 3 × x - 48 × 3 3 8 = 24
త్రీ ఫోర్ జ ట్వెల్వ్ ప్లస్ టూ 144 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఇటు తీసుకొస్తే 3x మైనస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 144 ఇటు వస్తే ప్లస్ 144, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 72. ఎక్స్ వాల్యూ అడగట్లేదు మనకి. ఎక్స్లో 2/3 ఎప్పుడైతే 2/3 అంటే దాన్ని ఇంటూ చేస్తాం మనం. 3 1 3 2 6 3 4 12 24 × 2 ఈక్వల్ టు 48. సో రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 48. రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 48. నెక్స్ట్ క్వశ్చన్, 1 3/4 2 4/5 2 5/8లను నిశేషంగా భాగించే గరిష్ట వాస్తవ సంఖ్య. సో ఇక్కడ మనకి బేసిక్ డెఫినేషన్ చాలా అవసరం అండి. నిశేషంగా భాగించే గరిష్ట వాస్తవ సంఖ్య అంటే గాసాబా, అంటే భాగించాలి, విశేషంగా భాగించాలి, అందులో గరిష్ట సంఖ్య కావాలి, అంటే గరిష్ట సామాన్య భాజకం అని చెప్పి అంటాం, లేదా హెచ్సిఎఫ్ అని చెప్పి సింపుల్గా ఇంగ్లీష్లో అని చెప్పిస్తాం, హెచ్సిఎఫ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న మిశ్రమ భిన్నాలకు గాసాబా కావాలి. మన గరిష్ట సామాన్య భాజకం హెచ్సిఎఫ్ అనేది కామన్ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసి చేద్దాం. సో ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసినప్పుడు 4 × 1 4 + 3 7/4 ఫస్ట్ నెంబర్, అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 10 + 4 14/5, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి 18 × 2 16 + 5 21/8. మనకు అడుగుతుంది హెచ్సిఎఫ్ కాబట్టి భిన్నాలకు హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు లవాలకు హెచ్సిఎఫ్ ఆఫ్ లవాలు బై ఎల్సిఎం ఆఫ్ హారాలు. ఇది ఫార్ములా. అంటే మనం భిన్నాలకు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే పైన హెచ్సిఎఫ్, కింద ఎల్సిఎం. అదేవిధంగా ఎల్సిఎం కనుక్కోవాలంటే పైన ఎల్సిఎం, కింద హెచ్సిఎఫ్ అనే ఫార్ములా వాడతాం. మనం ఈ టాపిక్స్ మొత్తం కూడా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే టాపిక్లో వీడియో అప్లోడ్ చేస్తాం, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీద మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి ఒక క్లారిఫికేషన్ చేస్తారు. అండ్ అక్కడ మనం హెచ్సిఎఫ్ని షార్ట్కట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి లవాలకు, అంటే 4 7 14 21 ఈ మూడింటిలో ఆన్సర్ ఎంత వస్తుంది? హెచ్సిఎఫ్ అనేది 7 వస్తుంది. ఎందుకంటే ఒకదానికి ఒక రిలేషన్ ఉన్నప్పుడు అందులో చిన్న నెంబర్ అనేది హెచ్సిఎఫ్ రావడం జరుగుతుంది. అండ్ ఎల్సిఎం అంటే 4 5 8 ఉంది. సో మొత్తం చేయకుండా షార్ట్కట్లో చేయడానికి 4 8 రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి, ఎందుకంటే 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి మనం 4ను క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు 8 అనేది ఎల్సిఎం అవుతుంది. అండ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే సంబంధం లేదు, ఒక ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి 4 × 8 5 × 8 40 వస్తుంది. సో ఓవరాల్గా ఆన్సర్ మనకి 7/40 రావడం జరుగుతుంది. 7/40 అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్, ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ అనేది ఋణాత్మకమైన ఈ క్రింది వాణిలో చిన్నది. సో ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్లో కంపల్సరీ ఆప్షన్ని చూడాలి. మన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఫంక్షన్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఆన్సర్ చేయలేం, ఇక్కడ ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ని ఆప్షన్ ద్వారానే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఎన్ అనేది ఒక ఋణాత్మక సంఖ్య, అంటే మైనస్ వాల్యూస్. సో ఎన్ అనేది ఒక -3 తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఎన్ ఒక -3 అయితే ఫస్ట్ వాల్యూ 0 ఉంది, -3 0, రెండిట్లలో ఏది పెద్దది, రెండిట్లలో ఏది చిన్నది అంటే -3 చిన్నది, 0 కంటే -3 చిన్నది. అయితే క్రింది వాణిలో చిన్నది అని అడుగుతున్నాడు. సో క్రింది వాణిలో -3 కంటే చిన్నగా ఉండాలి. -3 కంటే చిన్నగా ఉండాలి అంటే 0 అనేది -3 కంటే పెద్దగా ఉన్నది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. క్రింది వాణిలో ఏది చిన్నదంటే ఇచ్చిన వాల్యూ కంటే పెద్దగా ఉండడం, దాని మీనింగ్ అంటే ఇచ్చిన వాల్యూ కంటే చిన్నగా ఉండాలి. ఇచ్చిన వాల్యూ -3, దీనికంటే చిన్నగా ఉందా? లేదు కాబట్టి కాదు. నెక్స్ట్ ఆప్షన్ -n, అంటే -3 - -3 అంటే 3 వస్తుంది. సో మళ్ళీ కూడా ఇది పెద్దది రావడం జరుగుతుంది. ఇది పెద్దది అయినప్పుడు ఆన్సర్ ఇది కూడా మనం చెప్పలేము, చిన్నది కావాలి మనకి, రెండు కూడా పెద్దవి వచ్చినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ -3 2n 2 × -3 అంటే -6. -3 అనేది -6 కంటే పెద్దది, అంటే -6 చిన్న వాల్యూ. దేనికంటే మనకి ఇచ్చిన -3 అంటే ఎందుకంటే 2n అనేది చిన్న వాల్యూ అవుతుంది. ఎప్పుడు అది ఋణాత్మకమైతే, ఒకవేళ ధనాత్మక సంఖ్య అయితే ఇది పెద్ద వాల్యూ అవుతుంది. సో ఇక్కడ చిన్న వాల్యూ అడిగింది కాబట్టి 2n ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఒక ఎక్స్ వాల్యూ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసేసి చేయడం ద్వారా వస్తుంది మనకి. రెండు వరుస బేసి పూర్ణాంకాల వర్గాల మధ్య భేదం ఎల్లప్పుడూ క్రింది సంఖ్య నిశ్చయంగా భాగించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే రెండు వరుస బేసి పూర్ణాంకాల వర్గాల మధ్య భేదం, వరుస సంఖ్యలు తెలవాలి అండ్ బేస్ సంఖ్యలు కావాలి మనకి. బేస్ సంఖ్యలకి రెండు ఫార్ములాస్ ఉంటాయి, 2x - 1 2x + 1. పూర్ణ సంఖ్యలు అంటే ఇది తీసుకుంటాం, సహజ సంఖ్యలు అంటే ఇది తీసుకుంటాం. ఈ విషయం మనకు తెలవాలి. ఎందుకు అంటే ఎక్స్ వాల్యూ 0 నుంచి తీసుకున్నప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0 అనేది సహజ సంఖ్యలలో ఉండదు.
పూర్ణ సంఖ్యలో జీరో ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి, పూర్ణాంకాలు అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి, మనం బేస్ సంఖ్య యొక్క జనరల్ ఫామ్, బేస్ సంఖ్య యొక్క జనరల్ ఫామ్ ఏంటి, 2x+1, ఏ సంఖ్య తీసుకున్నా ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ 0 అయితే పూర్ణ సంఖ్యలు స్టార్టింగ్ విత్ 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ 0 అయితే 2 × 0 0+1 1 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ 1 అయితే 2 × 1 2+1 3 వస్తుంది. సో ఎట్లయినా సరే మనకి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు వస్తాయి. దీని తర్వాత వచ్చే బేస్ సంఖ్య 2x+3. ఇప్పుడు మనం రెండు వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నాం. ఫస్ట్ వరుస బేస్ సంఖ్యనేమో 2x+1, రెండో బేస్ సంఖ్యనేమో 2x+3. ఈ రెండు బేస్ సంఖ్య తెలిసిన తర్వాత వాటి వర్గాల మధ్య భేదం, వాటి వర్గాలు అంటే ఇవ్వండి, మధ్య భేదం అంటే పెద్దది మైన చిన్నది చేయాలి ఎప్పుడైనా సరే. సో పెద్ద నెంబర్ వచ్చేసి 2x+3² - 2x+1² మధ్య భేదం ఉన్నప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన నెంబర్ అనేది ఎప్పుడు నిశేషంగా భాగించబడుతుంది, అంటే ఈ క్రింది వాటిలో దేనితోటి నిశేషంగా భాగించబడుతుంది. సో క్రింది వాటిలో ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం చేయాల్సిందే. సో ఇది చేసేటప్పుడు మనకి 2x² అంటే a+b² ప్రకారం 4x² 2 × 2 = 4 + 3 12x + 3² అంటే 9 -2x² అంటే 4x² + 2 × 2 × 1 4x అంటే -4x -1 4x² గట్ క్యాన్సల్ 12x - 4x 8x 9 - 1 + 8 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 × x+1 రావడం జరిగింది. 8 × x+1 అంటే 8 యొక్క కారణాంకాలు రావడం జరిగింది, అంటే 8 తోటి నిశేషంగా భాగించబడుతుంది దాని మీనింగ్. అంటే మన నంబర్ అనేది ఏ నెంబర్ అయినా సరే వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి వర్గాల భేదం అనేది 8 అయిన సంఖ్యతోటి నిశేషంగా భాగించబడుతుంది. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకున్న సందర్భంలో జనరల్ మెథడ్ ప్రకారం ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడానికి మనకి జనరల్ ఫామ్ అవసరం, అంటే బేస్ సంఖ్యకు x+1 అనేది జనరల్ ఫామ్. సో బేస్ సంఖ్యకు x+1 జనరల్ ఫామ్ అయినప్పుడు వరుస సంఖ్యలు అంటే x+1 తర్వాత వచ్చేది x+3 x+1 x+3 భేదము అంటే వర్గాల భేదం తీసుకుంటున్నాం, అంటే మైనస్ పెట్టేసినాం. దీనికి a+b² ఫార్ములా రాసినాం, సింప్లిఫై చేస్తే 8 × సంథింగ్ వచ్చింది. ఎప్పుడైతే 8 × సంథింగ్ రాసినామో దాని మీనింగ్ 8 తోటి నిశేషంగా భాగించబడుతుందని వస్తుంది మనకి. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 25/4 మరియు 5/7 గుణకార విలోమాల లబ్దం. సో ఫస్ట్ మనం గుణకార విలోమాలు కనుక్కోవాలి, తర్వాత వాటి లబ్దం ఫైండ్ అవుట్ చేయాలి. సో 25/4 గుణకార విలోమం ఏమవుతుంది మనకి, 4/25. అంటే ఇది ఎలా వస్తుంది, ఒక నంబర్ 3/4 తీసుకుంటే దానికి గుణకార విలోమం అనేది 4/3. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్, అంటే భిన్నం లవమైతే లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. దీన్ని క్యాన్సల్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఒకటి రావాలి. ఇలా వచ్చినప్పుడు దీనికి గుణకార విలోమం అని చెప్పి చెప్తాం మనం. అంటే గుణకార విలోమం ఏం చేస్తామంటే, ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ను ఏ నంబర్తోటి గుణించినప్పుడు వాటి లబ్దం ఒకటి వస్తుంది. సో అలా వచ్చే నెంబర్ని మనం గుణకార విలోమం అంటాం. ఇక్కడ గుణకార విలోమం కావాలంటే 25/4 ఏమవుతుంది, 4/25 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ 5/7 ఏమవుతుంది, 7/5 అవుతుంది. అంటే క్రాన్సల్ చేస్తే మన వస్తుంది. సో సెకండ్ నెంబర్ ఇది, వీటి లబ్ధం మనకు కావాలి. వీటి లబ్ధం అంటే 4/25 × 7/5 4 × 7 = 28 25 × 7 = 125 సో ఆప్షన్ ఈజ్ 3 7 28/125 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 పూర్ణ సంఖ్యల మొత్తము -300, అందులో మొదటి సంఖ్య ఒక సంఖ్య 60, రెండో సంఖ్య ఎంత. పూర్ణ సంఖ్యలు అంటే -∞ నుంచి -1 0 1 ... ఇన్ఫైనిట్ వరకు ఉంటాయి. సో రెండు సంఖ్యలు అంటే x, y తీసుకుందాం. వాటి మొత్తం అంటే x + y - 300 ఇచ్చాడు. అందులో ఒక సంఖ్య 60, ఎక్స్ కావచ్చు వై కావచ్చు. సో ఎక్స్ ఈక్వల్ 60 తీసుకుంటే వై ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో వై ఈక్వల్ టు -60, వై ఈక్వల్ టు -300. సో ఆన్సర్ ఇస్ -360. బేసిక్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యతోటి 1500 గుణిస్తే అది సంపూర్ణ వర్గం అవుతుంది. సో క్రింద వాటిని ఉన్న ఏ నెంబర్తో గుణిస్తే ఆన్సర్ వచ్చిన ఆన్సర్ అనేది సంపూర్ణ వర్గం అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1500. సో ఇలా కీ పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 15 తోటి అంటే నెక్స్ట్ ఇంకో 15 తోటి గుణించినప్పుడే అది వర్గం అవుతుంది. సో ఆన్సర్ 1500 అని చెప్పచ్చు. అలా చెప్పినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది, 5 ఉంది అక్కడ. సో 15 × 5 = 75. 75 అనేది పర్ఫెక్ట్ వర్గమా, కాదు. సో 15 × 10 = 150, ఇది కూడా కాదు. నెక్స్ట్ 15 × 15 = 225 వస్తుంది.
సో 225 అనేది 15 స్క్వేర్ కాబట్టి పక్కన 00 ఉన్నాయి కాబట్టి మనం ఓవరాల్గా 15 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 225 00 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 15 మొత్తం కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 2 2 బై 3 ప్లస్ 3 1 బై 2 ప్లస్ 4 1 బై 5 ఈక్వల్ టు వాట్. ఇక్కడ ఏంటంటే సమ్ అడుగుతుండు, మొత్తం అడుగుతుండు, కాకపోతే ఇచ్చిన ఏమో మిశ్రమ భిన్నాలు. సో మిశ్రమ భిన్నాలని క్రమ భిన్నంలోకి మార్చి వాటి ఎల్సిఎం చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ మిశ్రమ భిన్నంలోకి మార్చే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినవి కూడా మిశ్రమ భిన్నాలు కాబట్టి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. ఇది 3 స్టెప్ల ప్రాసెస్. దీన్ని సింగిల్ స్టెప్లో చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం పార్ట్ 2 వీడియోలో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, వినండి ఒకసారి. ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ నెంబర్స్ మనం ఏం చేస్తాం, 2 ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ ఫ్రాక్షన్స్ 2 బై 3 ప్లస్ 1 బై 2 ప్లస్ 4 బై 5. సో ఇలాగే ఉంటుంది ముందు 6 అనేది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 2 ఇంటూ 3 6 6 ఇంటూ 5 30 అంటే 10 వస్తుంది. 10 అంటే 20 ఉంటుంది పైన. ఇక్కడ 3 ఇంటూ 5 15 ఉంటుంది. 6 6 4 24 వస్తుంది. సో 6 ప్లస్ 20 24 44 ప్లస్ 15 59 బై 30 ఇది క్యాన్సర్ అవుతుంది కదా. యాక్చువల్గా 6 59 బై 30 కరెక్ట్ ఆన్సర్, కాకపోతే మనకి ఇంకా క్యాన్సర్ అవుతుంది కాబట్టి 31 30 రిమైండర్ 29. సో 6 ప్లస్ 1 7 29 బై 30 ఆన్సర్. సో అంటే మనకి వచ్చిన 1 అనేది దీనికి యాడ్ చేసుకోవాలి, రిమైండర్ బై మళ్ళీ బేస్ 30 అంటే 6 ప్లస్ 1 7 29 బై 30 7 29 బై 30 ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ √5 ఆఫ్ √5 ఆఫ్ √5 ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకి 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్, √5 ఆఫ్ √5 ఆఫ్ √5 ఈక్వల్ టు వాట్. అంటే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైప్స్, ఎన్నిసార్లు మెన్షన్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫైనైట్ టైప్స్. సో దీన్ని ఈ విధంగా డినోట్ చేయొచ్చు, √a 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 .. n టైమ్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ √a 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 అప్ టు ఇన్ఫైనైట్ టైమ్స్. రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి a టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. సెకండ్ కేసులో డైరెక్ట్ a తీసుకోవచ్చు మనం. ఫస్ట్ కేసులో n టైమ్స్ అని మెన్షన్ చేస్తే a టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. అక్కడ n అనేది ఎన్ని టైమ్స్ ఉంటాయి అనే టైమ్స్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఫస్ట్ టైప్ కాబట్టి √5 √5 √5. సో ఎన్ని ఈక్వల్ టు 3 తీసుకుంటాం. a టు ది పవర్ ఆఫ్ అంటే 5 టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 2 క్యూబ్ 5 టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 8 5 టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1 బై 8 అంటే 7 బై 8. సో 5 టు ది పవర్ ఆఫ్ 7 బై 8 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఇన్ఫైనైట్ టైమ్స్ ఉంటే డైరెక్ట్గా a తీసుకుంటాం మనం. ఇట్లా మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ అంటే ఇక్కడ ఆన్సర్ 5 తీసుకుంటాం. 2 కేసెస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ √6 ప్లస్ √6 ప్లస్ √6 ప్లస్ .. ఇన్ఫైనైట్ టైమ్స్. సో ఇక్కడ మనకి √6ని ఇన్ఫైనైట్ టైమ్స్ యాడ్ చేస్తున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఫార్ములా వచ్చేసి 1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ √1 ప్లస్ 4a/2 అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఏ అంటే ఇక్కడ లోపట్ నెంబర్ అండి. సో 1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ √1 ప్లస్ 4 ఇంటూ 6 బై 2. 1 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 6 24 24 ప్లస్ 1 25. √25 అంటే 5 వస్తుంది బై 2. సో 1 ప్లస్ 5 బై 2 ఆర్ 1 మైనస్ 5 బై 2. 1 ప్లస్ 5 బై 2 అంటే 3 ఆర్ మైనస్ 2. 3 ఆర్ మైనస్ 2 ఆన్సర్స్ వస్తాయి మనకి. సో 3 ఆర్ మైనస్ 2 అంటే ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 మైనస్ 2. ఆప్షన్ 3 వచ్చేసి ఏ అండ్ బి బోత్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనం టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, a = √3 + √5 b = √2 + √6 c = √7 + √1 అయినా ఈ క్రింది వాడిలో ఏది సరైనది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. దీనికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఏబీసీలో రాసుకున్నాం ఒకసారి. ఆ ఏబీసీలు కూడా ఎలా తీసుకోవాలంటే ఈ లోపల ఉన్న నెంబర్స్ ఇంటూ చేయండి. 3 ఇంటూ 5
15, సెకండ్ ఇది 2 × 6 12, 7 × 1 7. సో జస్ట్ ఇంటూ చేసి నెంబర్స్ని తీసుకుంటున్నాం. సో వీటిని కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి వస్తుంది. సో మనకు కండిషన్ అనేది ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి. సింపుల్ లాజిక్ అండి, ఈ లాజిక్ గుర్తుంచుకోండి. ఒకటే స్టెప్ ఆన్సర్. సో నెంబర్స్ని కంపేర్ చేస్తాం, కంపేర్ చేసేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్, అండర్ రూట్ ఆఫ్ 6 + 2√5 ఈక్వల్ టు వాట్. అండర్ రూట్ ఆఫ్ 6 + 2√5 ఈక్వల్ టు వాట్. సో ఇది చూడడానికి అండర్ రూట్ ఆఫ్, సో దీన్ని మనం డిస్పాచ్ చేసినప్పుడు రూట్ ఏ ప్లస్ రూట్ బి అని చెప్పి 2 టర్మ్స్ వస్తాయండి. సో డిఫరెంట్గా 2 టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్ ఎలా ఉంటాయంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 × √ab రూపంలో ఉండాలి. సో ఎప్పుడైతే ఏ ప్లస్ బి ఇక్కడ ఏబి రాసుకుంటామో అప్పుడు మనం రూట్ ఏ ప్లస్ రూట్ బి రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న 6ని 2 సంఖ్యల మొత్తంగా, ఇక్కడ ఉన్న 5ని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. సో సేమ్ సంఖ్యలు కావాలి. సో క్లియర్లీ 5 + 1 = 6, 5 × 1 = 5. సో దీన్ని మనం √5 + 1 రాయొచ్చు. √5 + √1 అంటే 1 అండి. √5 + 1 మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్ టు √5 + √3 బై √5 - √3 అయితే x + 1 / x ఈక్వల్ టు వాట్. x ఈక్వల్ టు ఇచ్చాడు √5 + √3 బై √5 - √3 ఇచ్చాడు, అయితే x + 1 / x ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో 1 / x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మనకి భిన్నం తింపి పడితే √5 + √3 √5 - √3 అవుతుంది. సో x + 1 / x ఈక్వల్ టు x + 1 / x ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది చేస్తే ఎల్సీఎం వచ్చేసి a + b × a - b. a + b × a - b అంటే a² - b² a + b × a + b a + b² విచ్ మీన్స్ a² + b² + 2ab అండ్ అగైన్ ప్లస్ a - b × a - b a - b² విచ్ మీన్స్ a² + b² - 2ab +2ab - 2b గెట్ క్యాన్సల్. 3 + 3 = 8 3 + 3 = 8 8 + 8 = 16 / 5² 5 √3² 3 5 - 3 = 2 విచ్ మీన్స్ 8 అవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 8 అండి. సో దీనికి ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. సో ఎప్పుడంటే అది పైన రెండు నెంబర్స్ కింద రెండు నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే √5 √3 √5 √3 అండ్ ప్లస్ మైనస్ సేమ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇస్తే మనం 2 × a + b / a - b రాయొచ్చు. ఇక్కడ ఏ అంటే ఈ లోపల ఉన్న నెంబర్స్, బి అంటే లోపల ఉన్న నెంబర్స్. సో అట్లా మనం అప్లికేబుల్ చేస్తే మనం 2 × a + b అంటే 5 + 3 5 + 3 = 8 / 5 - 3 2 × 8 / 5 - 3 = 2 విచ్ మీన్స్ 8. సో సింగిల్ స్టెప్ ఆన్సర్ కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్ టు √7 + √3 బై √7 - √3 అండ్ xy = 1. సో x + y = వాట్. సో మనకు y వాల్యూ ఇవ్వలేదు, x ఇచ్చాడు. y అయినప్పుడు మనం yని ఏం చేస్తున్నాం ఇక్కడ 1/x అని రాసుకోవచ్చు బై దిస్ కండిషన్. సో మనకు y = 1/x అంటే దీనికి ఆపోజిట్ వస్తుంది, √7 √3 / √7 + √3. సో ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అండి. ఇప్పుడు రెండింటి మధ్య ప్లస్ ఉన్నప్పుడు ఈ రెండు క్వశ్చన్ సేమ్ ఇస్తున్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్ మనం షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ చెప్పాం, అది 2 × a + b / a - b అని చెప్పి అన్నాం. సో ఇప్పుడు మనకి 2 × a = 7 + b = 3 / 7 - 3 2 × 10 / 4 2 ones are 2 2s are 2 ones are 2 5 విచ్ మీన్స్ ఆన్సర్ ఇస్ 5 వస్తుంది అనుకోరాలుగా. సో ఆన్సర్ ఇస్ 5 ఫస్ట్ ఆప్షన్. సో మనకి ఆప్షన్స్ మనకి మెథడ్ తెలిస్తే 10 సెకండ్స్ 15 సెకండ్స్ లోపల క్వశ్చన్ని కంప్లీట్ చేసేయచ్చు. సో రఫ్ వర్క్ కూడా అవసరం లేదు, ఇక్కడ చూస్తూ చెప్పొచ్చు. 2 × a + b 2 × 10 = 20 20/4 20/4 = 5 అని చెప్పి కూడా చెప్పేయచ్చు. అంటే ఫార్ములాస్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, √a + √2bకి అకర్ణీయ కారణాంకం. ఇక్కడ అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 నెంబర్కి అకర్ణీయ కారణాంకం 2 - √3 అని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంపూర్ణ వర్గం. సంపూర్ణ వర్గం అంటే పరిపూర్ణ వర్గం అంటాం, సంపూర్ణ వర్గం అంటాం అంటే వేరీ స్క్వేర్ నెంబర్. సో 3 అనే 8 అనేది దేనికి స్క్వేర్గా రాయలేము, 5ని కూడా దేనికి స్క్వేర్గా రాయలేము, 3ని దేనికి రాయలేము, బట్ 1ని మాత్రం 1² రాయొచ్చు. 1² = 1 కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. సంపూర్ణ వర్గం అంటే దేనికైనా ఒక నెంబర్కి స్క్వేర్ రాయడం. నెక్స్ట్ క్వశ్చన్, 0.32 / 0.0008. సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, పాయింట్స్లలో ఉంటుంది. 0.032 బై
0.00008. సో మనకి పైన పాయింట్ తర్వాత 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. సో కింద పాయింట్ తర్వాత ఈ పాయింట్ తీసేస్తే మూడు నెంబర్ ముందుకు జరపాలి, 1, 2, 3 కాబట్టి 1, 2, 3. సో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన నెంబర్ 32/0.8 అవుతుంది. సో ఇప్పుడు కింద జీరో తీసేస్తే, పాయింట్ తీసేస్తే రెండు నెంబర్స్ పైన రెండు సున్నాలు వస్తాయి మనకి, అంటే 3200/8, విచ్ మీన్స్ 400. సో ఆన్సర్ ఈజ్ 400. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఒక్క పాయింట్ మిస్ అయినా మనకు ఆన్సర్ 400 ఉంటుంది. పాయింట్స్ డిఫరెంట్ అయితే లైక్ 40 కావచ్చు, 0.4 కావచ్చు, 0.004 కావచ్చు, అన్ని నెంబర్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో పాయింట్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో పేషెన్సీ అవసరం అండి, పేషెన్సీ తోటి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 20-25 క్వశ్చన్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే చాలా పేషెంట్గా చేయాలి. సో దానికి ప్రాక్టీస్ అవసరం, లాంగ్ ప్రాక్టీస్ ఉంటే సో మిస్టేక్స్ అనేవి తక్కువ అవుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 0.365 × 75 + 0.365 × 75 + 0.635 × 75 + 0.635 × 75. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసేసి యాడ్ చేస్తే టైం తీసుకుంటుంది అండ్ లెంతీగా అవుతుంది. సో ఇక్కడ మనకి 75 కామన్ కనబడుతుంది కాబట్టి 75ని కామన్ తీద్దాం. అప్పుడు రిమైనింగ్ టర్మ్ 0.365 + 0.635 అండ్ అగైన్ వీటిని యాడ్ చేసినప్పుడు మనకి 5 + 5 = 1 = 10 అవుతుంది, 6 + 1 = 7 + 3 = 10 వస్తుంది, మళ్ళీ 3 + 6 = 9 + 1 మళ్ళీ 10 వస్తుంది, 0 + 0 + 1 = 1 అంటే 1.00 అంటే 1 అండి. 75 × 1 అంటే 75 అని చెప్పి ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 75. సో ఏ నెంబర్స్ అయినా సరే సింప్లిసిటీ కోసం ట్రై చేయాలి. ఏ నెంబర్ని అంటే ఏ క్వశ్చన్ సరే ఎంత సింపుల్గా చేస్తే ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. దానికి ప్రాక్టీస్, మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. √3 = 1.732 అయినా 1/√3 = వాట్. సో అగైన్ ఇక్కడ మనకి 1/√3 అడిగాడు. సో ఇప్పుడు మనకు 1/√3 అంటే 1/7.32 చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది, కొన్ని ఇది చేయడం కష్టం మనకి. ఇలా చేయకుండా 1/3ని అక్కడి నుంచి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు √3 × √3 వస్తుంది, అంటే ఒక √3 తోటి గుణించి భాగించినప్పుడు 1 × √3 √3/3. సో √3 = 1.732/3. సో దీనికి చాలా తేడా ఉందండి, ఆన్సర్ మాత్రం ఒకటే. 1/1.732 అన్నా 1.732/1 అన్నా ఆన్సర్ సేమ్ వస్తుంది. కాకపోతే చేయడంలో చూడండి, ఇది చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. మీ పాయింట్ చేసినప్పుడు 1000 వస్తుంది, 1000/సంథింగ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న కారణాంకంతోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు √3/3 అంటే అది చేయడానికి చాలా సింపుల్ అవుతుంది. ఇప్పుడు 3తో చేసినప్పుడు 0.17 × 50 = 15. సో ఇక్కడనే మనం చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ 0.4 ఉంది, 0.6 ఉంది, 0.8 ఉంది, ఇక్కడ మాత్రమే 0.5 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. కానీ మొత్తం చేద్దాం ఒకసారి. 2 = 23 7 ఏళ్ళ 23 2 = 21 7 ఏళ్ళ 21 1 = 0.3 ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు 4 డిజిట్స్ మెన్షన్ చేసాడు కాబట్టి 0.5773 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అతి చిన్న భిన్నం. సో ఇక్కడ అతి చిన్న భిన్నం అంటే ఉండే నెంబర్స్ మొత్తం రాసుకుందాం. 3/5 3/4 2/3 5/7. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు, ఎల్సీఎం మెథడ్, క్యాన్సలేషన్ మెథడ్. ఎల్సీఎం మెథడ్ టైం తీసుకుంటుంది, క్యాన్సలేషన్ మెథడ్లో 5 అంటే 0.6 వస్తుంది, 3/7 అంటే 0.75 2/3 అంటే 0.666 అట్లా వెళ్తుంది, 5 అంటే 7.1. సో ఉన్న వాటిలో చిన్న నెంబర్ అంటే 0.6 అండి, ఎందుకంటే 0.66 కంటే 0.6 చిన్నది. ఈ రెండు 7 కాబట్టి మనకు అవసరం లేదు, 66 కంటే 60 చిన్నది కాబట్టి 0.6 చిన్నది. 0.6 దేనికి వస్తుంది, అది 3/5 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 3/5. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది ఏది. సో క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది, 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది. 3/5 అంటే 0.6, 3/4 అంటే 0.75. సో ఈ మధ్యలో వచ్చే నెంబర్ కావాలి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తున్నాడు, 1/2 అంటే 0.5 అనేది 0.6 కంటే చిన్నగా ఉంటుంది. సో ఇది కాదు మనకు కావాల్సింది. సెకండ్ ఆప్షన్ 4/5 అంటే 0.8, ఎందుకంటే 40 కాబట్టి 0.8, ఇది కూడా మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2/3, ఇంతకుముందు చేసాం 2/3 అంటే 0.66 వస్తుంది. ఈ 0.66 అనేది ఇన్ బిట్వీన్ 0.6 అండ్ 0.75. సో మనకు ఆప్షన్ ఈజ్ 2/3 అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆరోహణ క్రమంలో ఉన్నవి. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి
పెద్ద నెంబర్స్కి ఉండాలి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. సో ఇదొక విషయం తెలిసినప్పుడు మనకి ఇక్కడ మనకి అన్నింటినీ ఎల్సిఎం చేయడం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ వైజ్గా క్యాలిక్యులేట్ చేయడం ఉత్తమం. ఫస్ట్ ఆప్షన్ 2/3 / 3/5 / 4/5 / 5/6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అంటే 0.66, ఇది 0.6. సో ఇక్కడనే మిస్ అయిపోయింది. ఇది 6 అంటే పెద్దది, ఇది 6 అంటే చిన్నది. ఈ క్రమం తప్పింది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ మనం చెక్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. 0.66 వస్తుంది, ఇక్కడ 0.6 వస్తుంది. సో 6 అనేది పెద్దది, 6 అనేది చిన్నది. సో చిన్న నుంచి పెద్ద ఉండాలి, ఇక్కడ పెద్ద నుంచి చిన్న ఉంది కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 3/5 / 2/3 / 3/4 / 5/7. 3/5 అంటే 0.6, ఓకే. 0.66 ఇది ఓకే, ఇది 0.75 ఇది కూడా ఓకే, బట్ ఇది మాత్రం 0.71 వస్తుంది. ఇక్కడ మిస్ అయిపోయింది. సో పెద్ద నుంచి చిన్నగా రావద్దు, అన్నీ కూడా చిన్న నుంచి పెద్దగా స్టెప్ బై స్టెప్ ఉండాలి. సో అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ 3/3 / 2/3 / 5/7 / 3/4. 0.6 ఇది ఓకే, 0.66 ఇది ఓకే, 0.71 ఇది ఓకే, 0.75 ఇది ఓకే. సో ఆప్షన్ నెంబర్ 3. మొత్తం చేయడానికి కూడా 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదండి. సో అనవసరంగా మనకు ఏదో మెథడ్ పెద్దగా ఉందని ఊహించుకుంటున్నాం, కానీ మనం చేసేటప్పుడు 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.12345 బార్ను భిన్న రూపంలోకి మార్చండి. ఇది 0.12345 బార్ అని ఉందండి. దీన్ని ఒక భిన్నంలోకి మార్చినప్పుడు ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం రాసుకోవాలి, అంటే 1, 2, 3, 4, 5. ఇక్కడ ఇచ్చిన నెంబర్ 1, 2, 3, 5 మొత్తం రాసుకొని మైనస్ బార్ లేకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయి వితౌట్ పాయింట్ రాసేయండి. అంటే 0, 1, 2, 3 అంటే 1, 2, 3 సరిపోతుంది. సపోజ్ ఇక్కడ 1 పాయింట్ ఉంటే 1, 1, 2, 3 అని రాస్తామండి. సపోజ్ ఇక్కడ 1.123 ఉంటే ఇక్కడ మనం 1, 1, 2, 3 అని రాసేవారు. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. 0 పాయింట్ కాబట్టి 0 మెన్షన్ చేయవలసింది. అంటే 1, 2, 3, 4, 5 - 1, 2, 3 ఈజ్ డివైడ్ బై, ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 9స్ వస్తాయండి. 2 నెంబర్స్ ఉంటే 2 9స్ వస్తాయి. అంటే ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9స్ పెట్టాలి. 0 పాయింట్ తర్వాత బార్ లోపట, పాయింట్ తర్వాత బార్ కంటే ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0స్ వస్తాయి. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 0స్ వస్తాయి. సో 3 నెంబర్స్ ఉంటే 3 0స్, బార్ కింద 2 నెంబర్స్ ఉంటే 2 9స్, అండ్ మొత్తం నెంబర్ రాస్తాం, పైన నెంబర్ని తీసేస్తాం. అంటే ఆన్సర్ ఈస్, ఇది క్యాన్ మైనస్ చేస్తే 1, 2, 2, 2, 3 - 2, 2 - 4, 2 - 3, 2 / 99, 00, 000, 99, 000 అంటే ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ వస్తుంది. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికోసం. 1.12 బార్ ఉందనుకుందాం. 1.12 బార్ ఇక్కుంటూ మొత్తం నెంబర్ రాసుకోవాలి, పాయింట్తో సంబంధం లేకుండా బార్ కాకుండా ఉన్న నెంబర్స్, లైక్ 11 రాసేయాలి. ఈజ్ డివైడ్ బై, అంటే బార్ కాకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 1.1, కానీ మనకు పాయింట్ వస్తుంది కాబట్టి 11 రాస్తాం. బార్ కింద ఒక నెంబర్ ఉంది కాబట్టి 1, 9. ఈ పాయింట్ తర్వాత బార్ లోపల ఒక నెంబర్ ఉంది కాబట్టి 1, 0 తీసుకుంటాం. సో 1, 2, 1 అంటే 101/90 రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. 0.3 + 0.3 / 0.4 / 0.6 / 0.8 = 4. సో అగైన్ ఇక్కడ బార్ తీసినప్పుడు 3/3 - 0 అవసరం లేదు కాబట్టి బార్ కింద 1. నెక్స్ట్ 4/9 + 6/9 + 8/9. ఎల్సిఎం 9, 3 + 4 + 6 + 8 10, 11, 21/9, విచ్ మీన్స్ 2 తీసేస్తే మనకి 3/9. 2, 3/9 అంటే 2, 1/3 రావడం జరుగుతుంది. 2, 1/3 అనేది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్. 1/1 × 2 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 + ……. సో ఈ క్వశ్చన్స్ కొంచెం గమనిస్తే దీన్ని సపరేట్ చేయడం ఇంపార్టెంట్. సో సపరేషన్ అంటే 1/1 - 1/2 రాస్తున్నా. సో ఇలా రాయడం ద్వారా ఈ వాల్యూ ఏం చేంజ్ కాదండి. ఏ విధంగా ఉంటుందంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి
వన్ ఇంటూ టూ కింద ఉంటుంది, టూ మైనస్ వన్ అంటే మళ్ళీ వన్ బై వన్ ఇంటూ టూ అంటే సేమ్ నెంబర్ వస్తుంది, సేమ్ నెంబర్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మనకి నెంబర్ని సపరేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా సపరేట్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ వన్ మైనస్ వన్ బై టూ, ప్లస్ సెకండ్ నెంబర్ వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ, థర్డ్ నెంబర్ వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ అట్లా మనకి, ప్లస్ లాస్ట్ నెంబర్ వన్ బై నైన్ మైనస్ వన్ బై టెన్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ గెట్ క్యాన్సల్, మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ, ప్లస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ ఫోర్ గెట్ క్యాన్సల్, లాస్ట్ నెంబర్ అండ్ ఈ లాస్ట్ నెంబర్ గెట్ క్యాన్సల్ అవుతుంది, రిమైనింగ్ వన్ బై టెన్ మిగులుతుంది. ఇక్కడ వన్ బై వన్, వన్ బై వన్ మైనస్ వన్ బై టెన్ మనకు వస్తుంది. సో ఎల్సిఎం టెన, టెన్ మైనస్ వన్ నైన్ బై టెన్ ఈజ్ ఆన్సర్, నైన్ బై టెన్ ఆప్షన్ నెంబర్ ఫోర్ ఈజ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలి, ఇవి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్, సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేసి ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, బీబై ఏ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ అయినా సంథింగ్ ఈక్వల్ టు వాట్. సో ఫస్ట్ బీబై ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. బీబై ఏ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫైవ్, విచ్ మీన్స్ పాయింట్ వెళ్తే కింద హండ్రెడ్ ఉంటుంది, ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్, సో బీబై ఏ ఈక్వల్ టు వన్ బై ఫోర్ వస్తుంది. సో యాక్చువల్గా బీ ఈక్వల్ టు వన్ తీసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు ఫోర్ తీసుకోవద్దు, ఇలా తీసుకోవద్దు. కానీ మనకి ఇక్కడ అడిగిన నెంబర్లో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, బీ ఈక్వల్ టు వన్ ఏ ఈక్వల్ టు ఫోర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి ఎల్హెచ్ఎస్ వచ్చేసి టూ ఏ మైనస్ బీ బై టూ ఏ ప్లస్ బి ప్లస్ టూ బై నైన్ ఇచ్చాం. సో దీని ఈక్వల్ టు టూ ఇంటూ ఏ అంటే ఫోర్, టూ ఇంటూ ఫోర్ మైనస్ వన్ బై టూ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ బై టూ బై నైన్, టూ ఇంటూ ఫోర్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్, టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ప్లస్ టూ బై నైన్ నైన్, సెవెన్ ప్లస్ టూ విచ్ మీన్స్ నైన్ బై నైన్, నైన్ బై నైన్ అంటే ఆన్సర్ వన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 42 వన్ బై టూ మీటర్ల పొడవు గల ఒక తీగను 85 సెంటీమీటర్ల ముక్కలుగా ఎన్ని కత్తించవచ్చు. సో ఇక్కడ మనకి ఇది మీటర్లో ఇచ్చాడు పొడవుని, ఇక్కడనేమో సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ మీటర్లని సెంటీమీటర్లు కన్వర్ట్ చేయాలి, దానికంటే ముందు 42 వన్ బై టూ మీటర్ అని చెప్పించాడు. సో అది మిశ్రమ భిన్నం కాబట్టి 42 వన్ బై టూని మీటర్స్ ఇది. సో టూ ఇంటూ 42 84 ప్లస్ వన్ 85 బై టూ మీటర్స్, మీటర్స్ కన్వర్ట్ చేసినప్పుడు 84 85 బై టూ ఇంటూ 100 సెంటీమీటర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 85 ఇంటూ 50 సెంటీమీటర్స్. ఎన్ని ముక్కలుగా కత్తిరించవచ్చు, ఒక్కొక్కటి 85 సెంటీమీటర్లు, ఒక్కొక్కటి 85 కాబట్టి బై 85 క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటుంది, సెంటీమీటర్ గిట్ క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 25 చే గుణించడానికి బదులుగా 52 చే గుణించగా 324 అదనంగా వచ్చిన ఆ సంఖ్య ఎంత. సో ఒక పర్సన్ ఒక క్యాండిడేట్ ఏం చేసిందంటే ఎక్స్ ఇంటూ 25 చేసే బదులు ఎక్స్ ఇంటూ 52 చేసిండు. ఇది చేయడం ద్వారా అదనంగా 324 వచ్చింది. సో పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ ఈక్వల్ టు ఇది అనమాట. సో 52 ఎక్స్ మైనస్ 25x ఈక్వల్ టు 324 వచ్చింది. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 52 మైనస్ 25 అంటే 57x ఈక్వల్ టు 324. 27 వన్స్ 27, 5 మిగులుతుంది 54, 27 టూస్ 54. సో x ఈక్వల్ టు 12. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కేక్ను ఒక కుటుంబంలోని సభ్యులందరూ పంచుకుని తినరి. మొత్తం కేకులో 1/4 తండ్రి తీసుకునగా మిగిలిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురు తీసుకున్న భాగానికి తండ్రి తీసుకున్నది సమానం. అయితే కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎంత. సో కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారో కావాలి. ఇక్కడ ఒక కేక్ని డిఫరెంట్ పార్ట్స్ చేశారు. సో ఒక కేక్ని ఫస్ట్ 1/4 ఫాదర్ తీసుకున్నాడు. సో ఫాదర్ ఒకరు, ఇంకా ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ 3/4 ఉంటుంది. ఫాదర్ తీసుకున్న దానికి ముగ్గురు తీసుకునే సమానం. సో ముగ్గురు అంటే 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4. సో ఈ ఒక్క పార్ట్ ఈయన తీసుకున్న దానికి సమానం అంట, ముగ్గురు తీసుకున్న దానికి సమానం అంటే ఒక పార్ట్ ఫాదర్ తీసుకుంటే ఆ సేమ్ పార్ట్ని ముగ్గురు తీసుకున్నారంట, ఇంకా మిగతా ముగ్గురు. సో ఇది కూడా మళ్ళీ మిగిలిన ముగ్గురు, ఇది కూడా మిగిలిన ముగ్గురు. సో 3+3+3 నైన్ ప్లస్ వన్, నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు 10, నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు 10. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక పార్ట్ 1/4 ఒక పర్సన్ వచ్చేసిండు, మిగిలిన పర్సన్స్ ఎంతమంది, 3/4ని మూడు పార్ట్ చేస్తున్నాం. సో ఈచ్ పార్ట్ కూడా ముగ్గురికి ఈక్వల్, ఒక ఫాదర్ ఈక్వల్ టు ముగ్గురు
క్యాండిడేట్ ముగ్గురు సభ్యులు. సో ముగ్గురు ప్లస్ ముగ్గురు ప్లస్ ముగ్గురు 9 మంది ప్లస్ ఒకరు 10 మంది తీసుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x / 169 = 14/13, అయితే ఎక్స్ వాల్యూ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్లీ స్టార్టింగ్ విత్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్, అంటే ఇరువైపుల వర్గంతో స్టార్ట్ చేద్దాం. ఇరువైపుల వర్గం చేసినప్పుడు 1 + x / 169 స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² 196 ఈజ్ డివైడెడ్ బై 13² 169. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 169 + x / 169 196/169. 169 గెట్ క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్ టు 196 - 169 విచ్ ఇస్ ఈక్వల్ టు 27. వెరీ సింపుల్ అండి, స్పీడప్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² 186, 13² 169. సో స్క్వేర్స్ పైన గ్రిప్ ఉండాలి. సో ఇది కామన్ ఎల్సిఎం చేసినాం, క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 27 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వండిలో సంకలన తత్సమ ధర్మం పాటించండి. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన తత్సమం అంటే 0, గుణకార విలోమం అంటే 1. సో సంకలన తత్సమం ఏది పాటించదు అని అడుగుతున్నాడు. పూర్ణాంకాలంటే స్టార్టింగ్ విత్ 0 అండి. సో ఇక్కడ 0, 1, 2, 3 ఉంటుంది కాబట్టి 0 ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది కాదు. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0తో పాటు ఇన్ఫైనైట్ ఉంటుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సహజ సంఖ్యలు అంటే 1తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 0 అనేది ఉండదు. ఎప్పుడైతే 0 ఉండదో ఇది ఆ ధర్మాన్ని పాటించదు. అంటే సంకలన ధర్మాన్ని, సంకలన తత్సమ ధర్మాన్ని సహజ సంఖ్యలు అనేవి పాటించవు. సో ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్ పైన బాగా గ్రిప్ ఉండాలండి. ఎక్కువ క్వశ్చన్స్ కూడా నంబర్ సిస్టమ్ పైన ఫోకస్ చేస్తుండ్రు. క్రింది వాటిలో సరైనది ఏది? 1 ఏ అనే ఆప్షన్. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. సో 1 గురించి మనకు తెలుసు, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. అది కామన్, ఎందుకంటే అది సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎందుకంటే ప్రధాన సంఖ్య డెఫినేషన్ కనీసం 2 కారణాంకాలు ఉండాలి, సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఈ 1కి ఈ డెఫినేషన్ రాదు, ఈ డెఫినేషన్ రాదు, కాబట్టి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇది వెరీ స్పెషల్ కేస్. సెకండ్ పాయింట్, బి అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. బి అనేది, ఐ మీన్ 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అని చెప్పి అంటుండు. సంయుక్త సంఖ్య కాదండి, అది కేవలం ప్రధాన సంఖ్యనే. అది సరి ప్రధాన సంఖ్య కాకపోతే, ఏకైక సరి ప్రధాన సంఖ్య 2. ఇది ఒక రూల్ మళ్ళీ. సో మనకి 2 అనేది సంయుక్త సంఖ్య అంటుండు, కాదండి. ఎందుకంటే సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇక్కడ 2 మాత్రమే కారణాంకాలు ఉండాలి, 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఇక్కడ 2కు కేవలం 2 కారణాంకాలు ఉంటాయి, ఎక్కువ ఉండవు. కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, కానీ ప్రధాన సంఖ్య. అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే కేవలం ఏ మాత్రమే సరైనది, కేవలం ఏ మాత్రమే సరైనది అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను సంఖ్యారేఖపై ఎన్ని యూనిట్ల దూరంలో ఉందో దిశతో నిమిత్తం లేకుండా సూచించాలి. అంటే ఒక సంఖ్య తీసుకుంటే సంఖ్యారేఖ అంటే ఇదండి. ఇక్కడ 0 ఉంటుంది, -1 -2 --∞. ఇక్కడ 1 ఇక్కడ 2 --∞. సో ఇలా ఉన్నప్పుడు ఒక సంఖ్యను మనం ఇక్కడ ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం, ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం అనేది దిశతో సంబంధం లేకుండా, అంటే నెగిటివా పాజిటివా అనేది సంబంధం లేకుండా ఏది చెప్తుందంటే పరమ మూల్యం చెప్తుందండి. పరమ మూల్యం అంటే ప్లస్ ఆ మైనస్ అని కాదు, వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే పరమ మూల్యం 3, -3 అన్న పరమ మూల్యం 3. అంటే ఇది 0 నుంచి ఎంత దూరంలో ఉంది మాత్రమే చెప్తుంది, ఏ దిశతో సంబంధం లేదు. ఈ దిశలు ఉందా ఈ దిశలు ఉందా కాకుండా ఎంత దూరంలో ఉంది, అంటే 3 యూనిట్ల దూరంలో ఉంది. ఇది కూడా 3 యూనిట్ల దూరంలో ఉంది. అంటే పరమ మూల్యం అనేది దిశ మీద ఆధారపడదు, కేవలం నంబర్కు ఎంత దూరం ఉంది, అంటే దిశ రేఖాచిత్రం పైన స్కేల్ పైన కేవలం వాల్యూ మాత్రం చూపిస్తుంది, డైరెక్షన్ చూపేది. సో దాన్ని మనం పరమ మూల్యం అంటామండి, పరమ మూల్యం. క్రింది వాణిలో సరైనది, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయాలే, ఫస్ట్ కండిషన్. అకర్ణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలే. దీనికి అపోజిట్ ఇచ్చాడు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, పూర్ణ సంఖ్యలు అంటే ఏంది? 0 నుంచి స్టార్ట్ కావాలి, 0, 1, 2, 2, 2 సంథింగ్ పూర్ణ సంఖ్యలు డబ్బు చూపిస్తాం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అంటే -∞ నుంచి 0 కలుపుకొని ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి.
ఇక్కడ ఏమంటుండు, పూర్ణ సంఖ్యలన్నీ అఖండ సంఖ్యలే. సో పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అఖండ సంఖ్యలే, కరెక్ట్. ఎందుకంటే 0 నుంచి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అఖండ సంఖ్యలు, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏమిస్తున్నాడు, అఖండ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలే, అంటే ఇవన్నీ ఇవని చెప్పి అంటుండు. ఎట్లయితే -1, -2 అనేవి ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నాయా? లేవు కాబట్టి ఈ కండిషన్ తప్పు. సో ఫస్ట్ కండిషన్ రైట్, అంటే అగైన్ ఓన్లీ ఏ ఈజ్ సరైనది, కేవలం ఏ మాత్రమే సరైనది. సో ఈ విధంగా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి 51 క్వశ్చన్ నుంచి 100 వరకు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు మిగతా అప్డేట్స్ ఏమైనా ఉంటే మా ఛానల్ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతాయి, ఫస్ట్ మీరు చూడగలుగుతారు.